हेलो फ्रेंड्स मनको इंडियन अग्रिकल्चर रिसर्च इंस्टिट्यूट नुंचि रिक्रूटमेंट नोटिफिकेशन रावडम जरिगिंदी सो ई नोटिफिकेशन संबंधी पूर्ति विवरालनु मनं ई वीडियो तेलुसुकुंदां फ्रेंड्स ई नोटिफिकेशन की मन आंध्र प्रदेश अन्न तेलंगाणा रेंडो तेलुगु राष्ट्रा अभ्यर्थुलैते अप्लाई अनेदी चेसुकोवच्चु चाला सिंपल गा एटुवंटि अप्लिकेशन फीस कूडा लेदु सो ओकसारी ई नोटिफिकेशन संबंधी डीटेल्स अयिते मनं तेलुसुकुंदां फ्रेंड्स मीरु फस्ट टाइम गा मन चानल गा चूस्तुन्नट्लयिते गा ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. చాలా కొత్త రకమైన జాబ్ అప్డేట్స్ మన ఛానల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీడియో చూసే ప్రతి ఒక్కరైతే ఒక స్మాల్ లైక్స్ అయితే సపోర్ట్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయ్యకపోయినా మీకు తెలిసిన వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక మనం నేర్చుకున్న టాపిక్కి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూస్తేనా ఈ యొక్క ఐఏఆర్ అంటే ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి న్యూఢిల్లీలో ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మన రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇండియన్ సిటిజన్స్ అంటే ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తం అభ్యర్థులు ఎలిజిబుల్ అయ్యేవాళ్ళైతే అనేది అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ముఖ్యమైన తేదీలు మనం చూస్తే ఈ నోటిఫికేషన్ మనకు డిసెంబర్ 5 అయితే ఈ నెల అయితే రిలీజ్ కావడం జరిగింది. దరఖాస్తుకు చివరి తేదీని చూస్తే డిసెంబర్ 15 2020 వరకు అయితే చివరి తేదీ ఉంది. అదేవిధంగా ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి డిసెంబర్ 20 2020 అయితే అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన 5 రోజులకు వాళ్ళు ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. అది కూడా 10 గంటలకు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు విభాగాల వారికి అయితే ఖాళీ ఉండడం జరుగుతుంది. ఇక్కడ సీనియర్ రీసెర్చ్ ఫెలో కింద 4 పోస్టులు అండ్ యంగ్ ప్రొఫెషనల్స్ కింద 2 పోస్టులు మొత్తంగా అయితే 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా వీటికి సంబంధించిన అర్హతగిన మనం చూస్తే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల యొక్క సంబంధిత విభాగాలలో ఎంఎస్సీ ఎంసీఏ ఎంఈ ఎంటెక్ మాస్టర్ డిగ్రీ కోర్సులను అయితే పూర్తి చేసి ఉండాలి మరియు అనుభవం అవసరం అని ప్రకటనల ద్వారా క్లియర్ అయితే మనకు చెప్పడం జరుగుతుంది. నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అయ్యే ఒకవేళ తెలుసుకోవాలనుకున్నైతే డౌన్లోడ్ చేసుకుని పీడిఎఫ్ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకున్న తర్వాత మాత్రం అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా దీనికి సంబంధించిన వయస్సుగిన చూస్తే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయబోయే అభ్యర్థుల వయస్సుగిన 35 సంవత్సరం అయితే మించరాదు. సో ఇక దరఖాస్తు విధానం వచ్చేసి ఈమెయిల్ ద్వారా అయితే అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ కాదు ఆన్లైన్ కాదు, జస్ట్ ఒక ఈమెయిల్ ద్వారా మనం అప్లై అనేది చేసుకోవాల్సి ఉంది. దరఖాస్తు ఫీజు కూడా వచ్చేసి ఎటువంటి ఫీజు లేదు, ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. ఎంపిక విధానం చూస్తే ఇంటర్వ్యూ ద్వారా అయితే విద్యార్థులను అయితే అభ్యర్థులను ఉద్యోగాలకైతే ఎంపిక చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీటికి సంబంధించిన జీతం శాలరీ ఎంత ఇస్తారని చూస్తే ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 25,000 రూపాయల నుండి 31,000 రూపాయలకు అయితే జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు ఈ యొక్క ఈమెయిల్కి ఎలిజిబుల్ అయ్యే వారి యొక్క మెయిల్ అడ్రస్కి మీరు అయితే అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటుంది మీకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ డాక్యుమెంట్స్ సహా. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్. కాబట్టి మీకు వీడియో ఇలాంటి అప్డేట్స్ అయినా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి. ఒకసారి ప్లేలిస్ట్ కూడా చూడండి. మరిన్ని ఈ వీక్ అంటే ఈ వారంలో వచ్చిన కొత్త కొత్త జాబ్ అప్డేట్స్ అయితే అన్ని వీడియోస్ చేయడం జరిగింది. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి. మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేయండి మన యొక్క ఛానల్ గురించి, సబ్స్క్రైబ్ అయితే చేయించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.